నేను అప్డేట్స్ ఇవ్వడంలో అక్కడ చూడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈరోజు మార్చి 20 మార్నింగ్ టైం మీకు ఒక ఎక్స్క్లూజివ్ సమ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియో సంబంధించిన తమిళనాడు ఇదే. సో ఈ వీడియోని ఎవరైనా మిస్ అంటే వెంటనే వెళ్ళి చూడండి, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారన్నమాట. అండ్ మామా, ఎస్టర్డే మనకు మార్చి 19 ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం బీస్ట్. సో ఈ మూవీ నుంచి మనకు ఎస్టర్డే సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో సెకండ్ సాంగ్ రిలీజ్ అయిన 3 గంటలకే 5 మిలియన్ వ్యూస్ వచ్చిందనమాట. సో అది కాకుండా 1 మిలియన్ లైక్స్ అండ్ 6 అవర్స్ లో 10 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది. సో ఫస్ట్ టైం ఒక ఇండియాలో ఒక సాంగ్ కి ఇంత ఫాస్ట్ గా 10 మిలియన్ వ్యూస్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. దట్ ఈస్ ఇళయ దళపతి విజయ్ క్రేజ్ అనమాట. సో బీస్ట్ మూవీ కూడా ఇప్పుడు దగ్గర ఒక 100 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, 124 మిలియన్స్. సో చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. దట్ ఈస్ ఇళయ దళపతి విజయ్. అండ్ కమింగ్ సో మనకు టీజర్ అప్డేట్లోనే టీజర్ అయితే రిలీజ్ కాబోతుంది, అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ అనౌన్స్మెంట్లో మనకు థియేటర్ డేట్ కూడా లాక్ చేస్తారు. మోస్ట్లీ మనకు ఏప్రిల్ 13 డేట్ లాక్ చేయొచ్చు. సో వెయిట్ చేయండి. అండ్ ఈరోజు మార్నింగ్ టైం మనకు నేచురల్ స్టార్ నాని దసరా గ్లింప్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారన్నమాట. మా మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. అండ్ ఇప్పుడు దసరా మూవీ మనకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. సో నాని కెరియర్లో ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా ఫిల్మ్ అనమాట. 5 లాంగ్వేజెస్లో మనకు థియేటర్లో చూడబోతున్నాం దసరా మూవీని. సో ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వచ్చేదా, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మెగా బ్లాక్ బస్టర్ మూవీ జేమ్స్ 3 డేస్ బ్యాక్ అంటే మార్చి 17 ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయింది. మల్టిపుల్ లాంగ్వేజ్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. మన మొదటి రోజుకే ఈ మూవీ వరల్డ్ వైడ్ 37 కోట్లు అయితే కలెక్షన్ చేసింది. దట్ ఈస్ జేమ్స్ మూవీ గ్రేట్ అనమాట. ఒక కన్నడ ఫిలిం ఒక్క రోజులో 37 కోట్లు కలెక్షన్ చేసింది అంటే దట్ ఈస్ పునీత్ రాజ్ కుమార్ గ్రేట్. సో అదే కాకుండా లాస్ట్ మూవీ, సో జనాలు నీరాజన పరిగారు అనమాట థియేటర్ వెళ్ళి. సో అదేవిధంగా మూవీ కూడా ఆ రేంజ్లో ఉంది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, డ్యాన్స్ పరంగా ప్రతి ఒక్కటి ఎలివేట్ అయింది అనమాట. సో మామ, అండ్ ఈ మూవీ గురించి మనకి ఒక వీడియో అప్డేట్ చేశాను కదా, ఆ వీడియోని మీకు చెప్పాను. మనకు జేమ్స్ మూవీ డిజిటల్ పార్ట్నర్ ఎవరని ఇంకా కన్ఫర్మ్ తెలియదు, దానికే మీకు ఓటీటీ వీడియో అయితే చేయలేదని చెప్పాను. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశారన్నమాట. బ్రో, నేను సినిమా చూశాను ఎస్టర్డే, వాళ్ళు సోనీ లీ ఓటీటీ వాళ్ళు ఈ మూవీని అయితే బ్యాక్ చేశారని మనకు స్టార్టింగ్లో ఆడియో పార్ట్నర్స్ అండ్ డిజిటల్ పార్ట్నర్స్ స్క్రీన్లో వేస్తారు కదా, సో ఆ విధంగా వేశారు, మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, మీరు వీడియో అయితే చేయండి అని చెప్పారు. సో నాకెందుకో డౌట్ కొట్టిందనమాట. సో మనం ట్విట్టర్లో వాళ్ళకి అఫీషియల్గా ఒక మెసేజ్ పెడదామని మెసేజ్ పెట్టా. సో ఆ మెసేజ్ ఇదే. సో ఈ మెసేజ్ నేను ఏం కామెంట్ చేశాను అంటే, హాయ్, కన్నడ ఫిలిం జేమ్స్ మూవీ డిజిటలైజ్ బ్యాక్ చేసింది సోనీ లీ ఓటీటీ, ఎస్ సార్ నో రిప్లై ఇవ్వండి అని చెప్పాను. ఆ కామెంట్ ఇచ్చి అండ్ కామెంట్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్లో నాకు రిప్లై అయితే వచ్చింది. సో వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే, హాయ్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్టింగ్, సో కైండ్లీ మోర్ అప్డేట్స్ అండ్ వెయిట్ చేయండి అని చెప్పారన్నమాట. సో దీన్ని బట్టి ఏం అర్థమైందంటే, సో 100% మనకు జేమ్స్ మూవీ సోనీలీ ఓటీటీ అయితే డిజిటల్ బ్యాక్ చేసింది. సో అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తా, పెళ్లి సందర్ మూవీ కూడా చాలా వైరల్ అయింది డిస్నీ ప్లస్ హాస్టార్ స్ట్రీమింగ్ అవుతాయి. సో నేను కూడా వీడియో చేశా, పప్పులో కాలేసా, సో తప్పలేదు. కానీ వాళ్ళకి ట్విట్టర్లో ఇదే విధంగా మెసేజ్ పెట్టా. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్, ఈ మూవీ గురించి మాకు ఇంట్రెస్ట్ లేదు, సో మేము ఎలాంటి రైట్స్ అయితే తీసుకొని చెప్పారు. సో ఆ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు తీసుకున్నట్లేక, ఇప్పుడు వీళ్ళు ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కాబట్టి డెఫినెట్గా 1000% సోనీ లీ ఓటీటీ అయితే మనకు బ్యాక్ చేసింది జేమ్స్ మూవీ. అండ్ ఏ మూవీ అయినా సరే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ రావాలంటే 4 వారాల అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం మార్చి 17 ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయింది. సో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 17 కరెక్ట్గా 30 డేస్ అవుతుంది. సో ఏప్రిల్ 17 వచ్చి ఆదివారం వస్తుంది. సో ఆదివారం మనకు స్ట్రీమింగ్ అయితే కాదు, 1% మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. సో ఆ లెక్క ప్రకారం మనకు స్ట్రీమింగ్ అవుతుంది 99%. అండ్ ఏప్రిల్ 22 ఫ్రైడే రోజు మనకు డెఫినెట్గా 100% స్ట్రీమింగ్ అవుతుంది. సో ఒకవేళ స్ట్రీమింగ్ కాకపోతే ఏప్రిల్ 29 ఫ్రైడే రోజు మనకు సోనీ ఓటీటీలో జేమ్స్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సో 2 డేట్లు అయితే పక్కాగా లాక్ చేసుకోండి, ఏప్రిల్ 22 అండ్ ఏప్రిల్ 29.
డెఫినెట్ గా 1000% ఈ రెండు డేట్లోనే మనకు జేమ్స్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సో డేట్ ఎలా చేసుకోండి. సో ఇది మా ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుంటా. బాయ్ మావా.